ఉండే ఉండండి. ఏ శ్రీధర్ రెడ్డి ఉండండి, స్టార్ట్ చేయనా? రాష్ట్రంలో ఉన్న గొల్ల కుర్మ హక్కుల పోరాట సమితి వారు నిర్వహిస్తున్న జాషువా సమ్మేళనము గుంగడి అనే ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి నా శుభాభినందనలు. ప్రతి సంవత్సరము జాషువా మహాకవి, జాతి కవి, జాతీయ కవి, పద్మభూషణ్, కవి సామ్రాట్, ఓ సామాజిక దృక్పథంతో సమసమాజ స్థాపన, సమాజంలో ఉన్న రుగుమతులు, దానికి వ్యతిరేకంగా ఆనాడు సమాజంలో నెలకొన్న అస్పృశ్యత, అసమానతలు, అవహేళన, అవిద్య, అంధకారం, ఇవన్నిటికీ వ్యతిరేకంగా తన భావనలు, తన ఆవేదన, తన ఆలోచన కవితా రూపంలో ప్రజానీకానికి, అనగారిన ప్రజానీకానికి అందజేసి సమాజంలో సరస్వతి అనేది ఒక వర్గము, ఒక జాతి సొత్తు కాదు, ఈ జాతిలో కూడా పేద వర్గాలలో కూడా విద్యావంతులు, కవి సామ్రాట్లు, కవి కోవిదులు సమాజానికి అందించే సత్తా శక్తి ఈ బడుగు వర్గాలకు ఉన్నదని నిరూపించిన మహాకవి జాషువా గారు. జాషువా గారి స్ఫూర్తిని మనము తీసుకొని సమాజంలో ఉన్న అసమానతలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవానికి మించిన సిద్ధాంతం ఇక వేరేది ఏది లేదు, ఆ దిశగా మనమందరం కలిసికట్టుగా ముందుకు పోవాలి. జాషువా సాహిత్యంలో ఉన్న ఎసెన్సే కానీ, అర్థాలే కానీ, అన్నీ కూడా సామాన్య ప్రజానీకానికి తెలియజేసే బాధ్యత మనందరిపైన ఉన్నది. జాషువాకు సముచిత గుర్తింపునిస్తూ వారి సాహిత్యాన్ని స్ఫూర్తిగా, ఆదర్శంగా తీసుకుంటూ ఎన్ని అవరోధాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా అవరోధాలను అధిగమిస్తూ, ఆటంకాలను ఛేదిస్తూ కలిసికట్టుగా సంఘటితంగా ముందుకు పోవాలి, ఆ దిశగా మనందరం కృషి చేయాలని చెప్పి మీతోటి విజ్ఞప్తి చేస్తూ ఈ జాషువా సమ్మేళనం, సాహిత్య సమ్మేళనం ప్రతి సంవత్సరము గొంగడి అనే ఆర్గనైజేషన్ వారు, గొల్ల కూర్మ సంఘం వారు, దళితులు అందరం ప్రతి సంవత్సరము ఈ సాహిత్య సమ్మేళనము నిర్వహించుకున్న దిశగా మనం కృషి చేయాలని చెప్పి జాషువా అభిమానులకు, సాహిత్యవేత్తలకు, విద్యా తెలుగు భాషలో నిష్ణాతులైన పండితులకు తెలియజేస్తూ
నేను సెలవు తీసుకుంటాను. అయ్యో మా తల్లి నూరు దూరం ఉంటే ఎలా ఎలా. సరే, సందర్భంగా వల్ల కుర్మాలకు మీ ప్రభుత్వం నుంచి ఏం చేయబోతున్నారు? వాళ్ళ సమస్యలు, వాళ్ళ సమస్యలు గొల్ల కూర్మాలకు సంబంధించి ప్రభుత్వ తరఫున వాళ్లకు వాళ్ళ వృత్తిపరంగా పథకాలు గతంలో బీమా పథకమే కానీ ఇవన్నీ కూడా కొనసాగిస్తూ భవిష్యత్తులో నూతనంగా వారికి వాళ్ళ వృత్తిని పెంపొందిస్తూ కార్యక్రమాన్ని ప్రభుత్వము రూపకల్పన చేస్తుంది. దానికి సంబంధించి ఈ సంఘ నాయకులే కానీ రాష్ట్రంలో ఉన్న గొల్ల కూర్మ సంఘ నాయకులే కానీ వారితోటి మాట్లాడిన తర్వాత ఈ అంశాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. ఢిల్లీకి